అండ్ ఈ సినిమా ఇప్పుడు ఫిబ్రవరి 16 రిలీజ్ అయిపోయింది. అండ్ ఎప్పటి నుంచో అంటే సినిమా ఆల్రెడీ నేను చాలా ఇంటర్వ్యూస్లో కానీ ప్రోగ్రామ్స్లో కానీ చెప్పాను, ఇది ఎలా స్టార్ట్ అయింది, ఈ ప్రొసీజర్ ఎలా స్టార్ట్ అయింది, ఒక కొత్త ఆలోచన, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా, దీన్ని ఖచ్చితంగా ఆ ప్రేక్షకుల దగ్గర తీసుకురావాలని ఈ సినిమాని స్టార్ట్ చేసాం. అండ్ సినిమా స్టార్ట్ చేసి చేస్తున్న కొద్దీ మా అందరికీ కూడా, టీం అందరికీ ఆ సినిమా మీద కాన్ఫిడెన్స్ పెరుగుతూ పోయింది. అయితే కాన్స్టెంట్గా ఎప్పుడు మనసులో ఉన్న ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, మనం ఇంత కొత్త రకమైన ఐడియా, ఇంత కొత్త రకమైన సినిమా ప్రేక్షకులు ఎలా ఆదరించబోతున్నారు, ఎంతగా రిసీవ్ చేసుకోబోతున్నారని. బట్ ఎప్పటికప్పుడు మాకు మా కాన్ఫిడెన్స్ ఏంటంటే, తెలుగులో మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పుడు కొత్త సినిమా వచ్చినా సరే, ఎప్పుడు ఒక కొత్త రకమైన సినిమా వచ్చినా సరే ఆల్వేస్ బ్రహ్మరథం పెట్టారు ఆడియన్స్. బట్ ఎక్కడో సినిమా ఇండస్ట్రీలోనే చిన్న భయం, ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా, ఇది అర్థం అవుతుందా, ఇది హిట్ అవుతుందా, ఇలాంటి రకరకాల డౌట్లు ఉంటాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆ డౌట్లన్నీ పక్కకు తీసి పెట్టేసి నిజంగా ఒక కథని ఎలా చెప్పాలో, ఎంత కొత్తగా అయితే ఐడియా ఉందో అంతే కొత్తగా చెప్పాలని డిసైడ్ అయ్యి ఈ సినిమాని ముందుకు మీ ముందుకు తీసుకురావడం జరిగింది ప్రశాంత్. అండ్ మాకు చివరిలో అంటే నార్మల్గా ప్రతి సినిమాకి, ప్రతి సినిమా నేను యాక్ట్ చేసిన ఫిల్మ్స్ కూడా ప్రతి సినిమా ముందు చిన్న టెన్షన్ నర్వస్నెస్ ఉంటుంది, ఈ సినిమాకి ఇంకొంచెం ఎక్కువైపోయింది. ఎందుకంటే ఈ రోజు దాకా ఎవరు టచ్ చేయని ఒక పాయింట్ని టచ్ చేసాం, అండ్ ఎవరు చెప్పని ఒక విధానంలో ఈ కథని చెప్పాం. సో ముందు మేము అందరం కలిసి కూర్చున్నప్పుడు అనుకున్నది ఏంటంటే, ఒక 20% ఆడియన్స్కి ఈ సినిమా అర్థమైతే చాలు, మనం సక్సెస్ఫుల్ అయిపోయినట్టే అనుకున్నాం. అండ్ ఈ 20% ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది కూడా, మేబీ 80% ఆడియన్స్ కనెక్ట్ అవదేమో అని అనుకున్నాం. రిలీజ్ అయిన వెంటనే మాకు వచ్చిన బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే, మేము చాలా తప్పయ్యాం ఆ విషయంలో. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ ఫర్ అవర్ హోల్ టీమ్ దట్ వీఆర్ రాంగ్. ఎందుకంటే 20% ఆడియన్స్ కాదు, అది 80% ఆడియన్స్ అన్న సంగతి తెలిసింది. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ నిన్నటి నుంచి మా ఎలా ఆ సంతోషాన్ని ఎలా షేర్ చేసుకోవాలో కూడా తెలియదు, ఇంకా స్టిల్ సింకింగ్ అండ్ బోల్డ్ అనే చోట్ల నుంచి పర్సనల్గా అందరూ మెసేజ్లు పెడుతున్నారు. అండ్ మెసేజ్లు అంటే సాధారణంగా ఒక సినిమా రిలీజ్ తర్వాత నా ఫోన్లో కానీ లేదంటే ట్విట్టర్లో కానీ, బాగుంది, చాలా బాగుంది, సూపర్ బాబాయ్, లేదంటే అదిరింది, ఇలాంటి వన్ వర్డ్ మెసేజ్లు ఉంటాయి. కానీ పారాగ్రాఫ్లు లెటర్లు రాసేయటం ఎప్పుడు లేదు. అండ్ చదవడానికి కూడా కొంత టైం పడుతుంది. ఎవరికి వాళ్ళు సొంత బ్లాగ్స్ రాసేస్తున్నారు, అండ్ ఎవరికి వాళ్ళు ఫేస్బుక్ వాళ్ళ స్టేటస్ అప్డేట్లో పెట్టేస్తున్నారు, గో వాచ్ ఇట్ అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నారు. అండ్ ఇంకొకసారి తెలుగులో ఒక సినిమా అనే సినిమా, వర్డ్ ఆఫ్ మౌత్ని మించిన స్ట్రెంగ్త్ కానీ పబ్లిసిటీ కానీ ఒక సినిమాకి ఏదీ లేదని మళ్ళీ ప్రూవ్ చేసింది. అండ్ మా టీం అందరం చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. వస్తున్న రివ్యూలు ఇవన్నీ చూస్తుంటే అంటే సక్సెస్ అన్నది ఒక వంత అయితే, కానీ వచ్చే రెస్పెక్ట్ కానీ, అండ్ ఒక కొత్త సినిమా ప్రయత్నం చేసినప్పుడు అండ్ రాబోయే కొత్త సినిమాలు ఆ మార్పులు మంది కూడా వచ్చిన భాగం ఉండబోతుందన్న ఫీలింగ్ ఇంకెక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది టీం అందరికీ కూడా. సో దీనికి బేసిక్గా మేమందరం సెలబ్రేట్ చేసుకోవటం లేదంటే రెగ్యులర్ ఇది హిట్ సూపర్ హిట్ అని చెప్పడం కంటే ముందు, అన్నిటికంటే ముందు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలా కొత్త ఫిల్మ్స్ని మన వాళ్ళు ఎంకరేజ్ చేయరు, కొత్త ఫిల్మ్స్ని మన వాళ్ళకి సింక్ అవ్వు ఇలా అన్న వాళ్ళందరినీ తప్పని ప్రూవ్ చేసినందుకు. అండ్ ఈరోజు అన్న సినిమాని ఇంతటి మెమరబుల్ సక్సెస్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద ఎంటైర్ టీమ్. అండ్ అట్ ద సేమ్ టైం ఇలాంటి సినిమాలు ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వస్తాయి, దీన్ని థియేటర్లో చూస్తే ఇంకెక్కువ సంతోషం. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి. అండ్ 100% మూవీని థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఈ సినిమాయే కాదు, ఏ సినిమా అయినా సరే మనం పైరసీని ఎంకరేజ్ చేయకుండా ఉంటే మంచిది. థ్యాంక్ యూ.